నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, మేము కూడా అంతా బాగున్నా అండి. హిందువుల ప్రధాన పండుగల్లో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగకి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయదశమి, దసరా ఇలా అనేక రకాలుగా పిలువబడి ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరత్ నవరాత్రులు అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి 3 రోజులు పార్వతిగా, తర్వాత 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. నవరాత్రుల్లో దేవుని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. నవరాత్రుల్లో అమ్మవారు 3వ రోజు అలంకరణ, పూజా సమయం, తిథి ఇలాంటివన్నీ ఇప్పుడు చూద్దామండి. 3వ రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో ఉంటారు. మరి గాయత్రీదేవి అలంకరణ ఏ రోజు పడింది చూద్దాము. ముఖ్యంగా నైవేద్యము, కొబ్బరి అన్నము, దీంతోపాటు మనము అటుకులు, బెల్లము ఇలాంటివి కూడా ప్రసాదంగా పెట్టవచ్చు. మరి ఈ గాయత్రీదేవి అవతారంలో 3వ రోజు తిథి ఏంటి, ఆ తిథి ఎప్పటి వరకు ఉంది, మరి పూజా సమయం ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చూద్దాము. అమ్మవారు గాయత్రీదేవి తిథి ఆ రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ అండి. ఆశ్వయుజ శుద్ధ తదియ 8 శుక్రవారము మధ్యాహ్నం 1:31 ప్రారంభమై 9 ఉదయం 11:18 వరకు తిథి అనేది ఉంటుంది. మరి ఆ రోజు గాయత్రీదేవి అలంకరణ రోజు పూజా సమయం కూడా ఇప్పుడు మనము చూద్దాము. పూజా సమయం ఉదయం 7:30 నుండి 9 వరకు, తిరిగి మరలా 10:30 నుండి 11:25 వరకు పూజ అనేది చేసుకోవచ్చు. ఆ సమయంలో ప్రారంభించి మనం 12 ఎంతవరకైనా పూజ అనేది చేసుకోవచ్చండి. అంతేకాకుండా సాయంత్రం పూజా సమయం ఎప్పుడు చూద్దాము. సాయంత్రం 5:10 నుండి 7:25 వరకు పూజా సమయం అనే ఉంటుంది. ఈ సమయంలో కుమారి పూజ అనే లేదా తాంబూలము లేదా సువాసిని పూజ ఇలాంటివి చేసుకోవచ్చు. మంత్రం ఓం గాయత్రి మాత్రే నమః. అంతేకాకుండా గాయత్రి చాలీస, గాయత్రి మంత్రం ఓం భూభువసహ ఉంటుంది కదండి, అది కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దేవి నవరాత్రిలో కుమారి పూజ ఎలా చేయాలి, వాటి సందేహాలు, బొమ్మల కొలువు, వాటి సందేహాలు, ఉండవలసిన బొమ్మలు, మరియు నవరాత్రి పూజా విధానంలో ఉన్న కలిగే సందేహాలు ఇలాంటివన్నీ వీడియో చేశానండి, అవి కూడా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.